గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఏ విడుదలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మన పెన్షనర్లకి అదేవిధంగా మన ఉద్యోగస్తులకి ఎక్కువ మంది చేరుకుంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. ఏపీ ఉద్యోగులకి ఒక మంచి గుడ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. డిఏ విడుదలకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడమే జరిగింది. సో మనకి నెలాఖరులోగా పెంచిన డిఏలు విడుదల చేయాలి అని చెప్పి సీఎం దృష్టికి తీసుకెళ్లడమే జరిగింది. సో ఏపీ ఉద్యోగులకి శుభవార్త, సీఎం సంచలన ఆదేశాలు అని చెప్పి ముఖ్యంగా ఉద్యోగస్తులకు మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకైతే రెగ్యులరైజేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది అని చెప్పి మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే జరిగింది ఫ్రెండ్స్. త్వరలో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని చెప్పి చూడొచ్చు. ఆర్థిక అంశాలకు సంబంధించి జీపీఎఫ్, ఏపీజెల్ఐ సరెండర్ లెవెల్కి సంబంధించిన బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలని, పెంచిన డిఏలు నెలాఖరులోగా మనకి ఇవ్వాలని చెప్పి ఉద్యోగ సంఘాలు కోరడమే జరిగింది. సో మొత్తంగా సీఎం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో దీనిపై మనకి ఖచ్చితంగా విడుదలయ్యేటువంటి అవకాశం అయితే 100% కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ మనకి హామీ అయితే ఇవ్వడమే జరిగింది. ఇక్కడ చూడవచ్చు, రావాల్సిన డిఏ బకాయిలు నెలాఖరులోగా చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు ఇక్కడ ప్రశ్నించడమే జరిగింది. పీఆర్సీ పెండింగ్ అంశాలు, డిమాండ్కి సంబంధించిన ఆర్థికేతర అంశాలపై మనకి జరిగిన చర్చలో సాధ్యమైనంత మేర సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పి కూడా మనకి ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది. సో ఉద్యోగస్తులకు సంబంధించిన ఆర్థిక అంశాలన్నీ కూడా ఆర్థిక శాఖ అధికారులతో చర్చించడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వాళ్ళు.